ముఖ్యమంత్రి గారు నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఎట్టటి వాడిని తిట్టేటప్పుడు మనం ముసిముసి నవ్వేది, మనం ఏదో సంతోషం పోయాడేది గొప్పది కాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తన చెడిపోయినా పర్వాలేదు కానీ ఎంతటి వాడు చెడిపోకూడదు, మనం బాధపడిన ఇంకొకడు బాధపడకూడదు అనే దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది. మీరు ఒక తెలుగు రాష్ట్రాలలో మరి చరిత్ర చూసిన, చరిత్ర తిరగ రాసిన, అభివృద్ధి పథకంలో నడిపించిన నారా చంద్రబాబు నాయుడిని తిట్టా ఉంటే నువ్వు నోతా ఉండేది మంచిది కాదు. మరి ఇంకొక విషయం కానీ తెలియజేస్తున్నా, కొడాలి నాని మాటిస్తే ఎన్ని పోటుదారుడు అంటావు, ఎన్ని పోటుదారుడు అంటావు, ఎన్ని పోటుదారుడు అన్నప్పుడు నీవు ఏ సంవత్సరంలో నీకు టికెట్ ఇచ్చింది, ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయింది, ఇది గుర్తుందా లేదా కొడాలి నాని కానీ తెలియజేస్తున్నా. 1995లో ఆనాడు పార్టీని మరి అందరూ కలిసి రెండు రాష్ట్రాలు, అప్పుడు ఒకటే రాష్ట్రం ఉమ్మడి రాజధాని, ఆ రోజు తెలుగు రాష్ట్రంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అంతా అక్కడ కలిసి ఈ రాష్ట్రంలో పార్టీ నడపాలంటే, తెలుగుదేశం పార్టీ పూర్వభూమి రావాలంటే సమర్థమైన నాయకుడు అనే కుటుంబ సభ్యులు అంతా అక్కడ కలిసి, నందమూరి కుటుంబ సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు దీనికి అర్హుడు అంటే ఏకీభవించి ఆ రోజు ఆయనకి పార్టీ ఒప్పచెప్పారు. మరి 95 నుంచి 2006 వరకు ఎంత గ్యాప్ ఉంది? నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా 2004లో చంద్రబాబు చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకొని అరికిష్టాతో సిఫార్సు చేపించుకొని టికెట్ తీసుకుంది 2004లో కదా, 2009లో కదా. ఆనాడు ఎన్ని పోతాడని నీకు తెలీదా? అంటే నీకేమన్నా కళ్ళు కనపడలేదా, చెవులు వినపడలేదా, నువ్వేమన్నా మూగవాడా, లేకపోతే నీకు ఆ రోజు కళ్ళుకు నెత్తికెక్కినాయా? మరి అన్నీ తెలిసి మరి నువ్వు ఈరోజు ఆ పార్టీలో చేరేటప్పుడు నువ్వు కూడా ఎన్ని పోటుదారుడికి భాగస్వామ్యం లేదా, ఇది నిన్ను ఎవడు అడగలేదనే, నువ్వు ఎన్ని పో దొంగడు కూడా పోతే నువ్వు దొంగడే కదా, మరి నీకు సిగ్గులేదా? మరి అదే పార్టీలో 95లో పార్టీ ఆయన అధికారంలో చేపట్టి ముఖ్యమంత్రిగా పనిచేసి 2004లో నువ్వు టికెట్ తీసుకున్నప్పుడు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు నీకు చిగ్గు, లజ్జ, మానం ఇవన్నీ లేకుండా వచ్చినావా? మరి ఆ పొద్దు చంద్రబాబు నాయుడు ఎన్ని పోతాడు అని తెలీదా నీకు? లోకేష్ పొప్పు అంటావు, ఆయన ఆయన కొడుకు పొప్పు అనే తెలీదా నీకు? అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర లబ్ధి పొందాలని, నువ్వు పదవులు అనుభరించాలని, మరి మళ్ళా మంత్రి పదవి కోసమే నువ్వు ఈరోజు నోరు దగ్గర పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్నే చైతన్య చెప్పాడు, నందమూరి కుటుంబం నుంచి మొదలవుతున్నది, మా హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ గారు చెప్పారు, మరి ఆ సినిమాలో కూడా అఖండ్ల గారు చెప్పాడు, కారు కూతలకు వస్తే కబళ్ళు పగులుతాయని కూడా చెప్పాడు. నందమూరి కుటుంబం అదే చెప్తున్నది, ఇప్పటికైనా కొడాలి నాని నీ పదవులు శాశ్వతం కాదు, రాజకీయం శాశ్వతం కాదు, నీకు రాజకీయ గురువు అంటే నారా చంద్రబాబు నాయుడు, అది మర్చిపోతున్నావు. ఆయన్ని ద్వేషిస్తే ఆఖరికి నువ్వు మనిషే కాదు, మానవుడే కాదని కూడా మీడియా ముందరగా తెలియజేస్తున్నా. ఒక్క సూరు గుర్తుపెట్టుకో, ఒక్క ముద్దన్నం పెడతానే మరి వాళ్ళని ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్తాం. ఎవడైనా మనకు కొంచెం సహాయం చేస్తే ఈడే ఇతను నన్ను ఆపుతలో ఉన్నాడు, ఆదుకున్నాడు దేవుడు అంటాం. అది మర్చి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఎల్లకాలం ఒకటిగానే ఉండదు, ఓడిపోయినావు ఓడిపోయినావు అంటున్నారు. మంచి మంచి వాళ్ళు ఓడిపోయినారు, ఇందిరాగాంధీ అటుమిటిదే ఓడిపోయింది. రేపు నరేంద్ర మోడీ గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనేది కాదు, ప్రజలు తీర్పు ఇవ్వాలి. ప్రజల్ని మోసగించి తీర్పు వచ్చేది కాదు ఇది, ప్రజల్ని నట్టేటి ముంచి ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అందరికీ ముద్దులు పెట్టి ఒక్క సూర్య అవకాశం ఇవ్వమని చెప్పి మీరు ముందుకు వచ్చారు.